హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నది వ్యోమ కండక్ట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఈ వివరాల కోసం మీరు vyoma.net సో వెబ్సైట్ చూడండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు జోనల్ అండ్ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రాక్టీస్ బిఫోర్ ద యాక్చువల్ ఎగ్జామ్. సో బిఫోర్ వీ గోయింగ్ టు ద యాక్చువల్ లెసన్, వి విల్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో దిస్ ఈజ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ బై మీ సంతోష్రావు మెన్నేని, 7th March 2019. ఈ వీడియో లెసన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గనక, హిందూ న్యూస్ పేపర్లో మరియు ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్, దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్, అండ్ నేను మీకు ఈరోజు లాస్ట్ ఒక 7 to 8 క్వశ్చన్స్ మీకు క్విజ్ లాగా ఇస్తాను, అవి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నటువంటివి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మనం ఇవన్నీ కూడా ఈ వీడియో లెసన్లో కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక్కడ నేను పేజ్ నెంబర్ 4 అని ఏవైతే ఉన్నాయో అవి ఎడిటోరియల్ న్యూస్ కవర్ అయినటువంటివి. ఓకే, సో ఈరోజు ఎడిటోరియల్లో కవర్ అయినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం. బ్యాక్ టు లైఫ్, ఇది దేని గురించి అంటే స్టూడెంట్స్, మన భారతదేశంలో ఉరి శిక్షను రద్దు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఎందుకంటే గనక, సో సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఒక 16 సంవత్సరాలుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ వాళ్లకు ఉరి శిక్ష పడింది, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కోరడం జరిగింది. అంటే మళ్ళీ మా యొక్క తీర్పును సమీక్షించండి అని. ఆ రివ్యూ పిటిషన్లో వాళ్ళు నిర్దోషులు అని తేలింది. ఒకవేళ వాళ్ళని 16 సంవత్సరాల కిందటే ఉరిదీసుంటే పరిస్థితి ఎలా ఉండేది? కాబట్టి మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదా తీర్పులు ఇవ్వడం చాలా లేట్ అవ్వడం కూడా కొన్నిసార్లు ఎవరైతే గనక శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళు నిర్దోషులుగా తేలే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సమయాలలో. సో ఈ యొక్క ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మన భారతదేశంలో ఉరి శిక్ష వ్యవస్థ అనేది రద్దు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, దానితో పాటు ఉరి శిక్ష విధించబడినటువంటి అన్ని కేసులు కూడా ఓపెన్ కోర్టులో విచారించాలి. ఓపెన్ కోర్టు అంటే ఏంటి అంటే, ఏ కోర్టులనైతే గనక సాధారణ ప్రజలకు కూడా సో అలోయన్స్ ఉంటుందో, అంటే వాళ్ళు కూడా రావడానికి అనుమతి ఉంటుందో, దాన్ని ఓపెన్ కోర్ట్ అంటారు. సో కొన్నిసార్లు కేసు విచారించేటప్పుడు ప్రజల్ని అనుమతించరు, దాన్ని క్లోజ్డ్ కోర్ట్ అంటారు. సో కాబట్టి ఎడిటోరియల్లో ఏం సలహా ఇస్తున్నారంటే, మరణ శిక్షలు గురించి కోర్టు విచారించేటప్పుడు అప్పుడు ఓపెన్ కోర్టు విధానాన్ని సో అవలంబిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం. దానితో పాటు మన భారతదేశంలో చాలా విషయాలలో కూడా ఉన్నటువంటి చట్టాలు ధనికులకు, దానితోపాటు సమాజంలో ఎవరికైతే ఎక్కువ ప్రభావం ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ బలం ఉంటుందో వాళ్ళ సైడే వ్యవహరిస్తుంది. అట్లాంటి సందర్భాలలో సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, సమాజంలో ఎవరైతే గనక సో పేదరికంలో ఉన్నారో, వాళ్ళపైన ఈజీగా ఒకే కేసులు బదలాయించి వాళ్ళకు ఉరి శిక్ష పడేటట్టు చేయగలుగుతున్నటువంటి ఈ సమాజంలో ఉరి శిక్షలు విధించే ముందు కొన్నిసార్లు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఎడిటోరియల్ చెప్తుంది. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఏదైనా తప్పు జరిగేటప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళకి మ్యాక్సిమం, అంటే వీలైనంత ఎక్కువ శిక్ష విధించాలని సమాజం కోరుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ ఉదంతం ఇలాంటివి చూసినప్పుడు. కాకపోతే ఒకసారి మనం మరణశిక్ష విధించిన తర్వాత ఆ మరణశిక్ష విధించేటప్పుడు దానికి సరైనటువంటి ఆధారాలు కంప్లీట్గా పూర్తిగా ఉన్నప్పుడే మరణశిక్ష విధిస్తే బాగుంటుంది, లేకపోతే తిరిగి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకురాలేము. కాబట్టి సో సాధ్యమైనంత మట్టుకు కూడా మన భారతదేశ న్యాయ పుస్తకాల నుండి ఈ మరణశిక్షను తొలగిస్తే బాగుంటుంది అని ఎడిటోరియల్ యొక్క అభిప్రాయం. మీకు ఇది గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్లో కానీ రాసేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నర్కి మరియు ప్రెసిడెంట్కి మరణశిక్షను రద్దు చేసే విషయంలో, అంటే క్షమాభిక్ష పెట్టేటటువంటి విషయంలో తేడాలేంటి అనేది ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, సో జాగ్రత్త వినండి. గవర్నర్కి మరియు రాష్ట్రపతికి మరణశిక్ష విషయంలో క్షమాభిక్షను ప్రసాదించేటటువంటి తేడాలేంది అనేది మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్, ఏ స్ట్రాంగ్ పారాడాక్స్ ఫర్ ఇండియన్ ఉమెన్, అంటే భారతీయ మహిళలు ఒక భిన్నమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ భిన్నమైనటువంటి సమస్య ఏంటంటే, మన భారతదేశంలోని మహిళలకు సో చదువు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు సరైనటువంటి ఉపాధి అవకాశాలు, దానితో పాటు సరైనటువంటి వివాహ విషయాల్లో కూడా వాళ్ళకు సరైనటువంటి స్వేచ్ఛ లభించట్లేదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి, చదువు పెరుగుతుంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరగాలి, దానితో పాటు కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క భాగస్వామ్యం పెరగాలి కదా అనుకుంటారు, కాకపోతే అలా జరగట్లేదు.
చూద్దాం ఒకసారి ఎడిటోరియల్లో. సో ఇందులో ఒక కొటేషన్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ ఏ పర్టిక్యులర్ కేర్ అండ్ అటెన్షన్ ఈజ్ నాట్ పెయిడ్ టు లేడీస్, వీఆర్ డిటర్మైన్ టు ఫోమెంట్ ఏ రెబీలియన్. ఎప్పుడైతే గనక మహిళల పట్ల సరైనటువంటి సో జాగ్రత్త లేదా సరైనటువంటి దృష్టి మీరు తీసుకోలేదో అప్పుడు మహిళలు తిరగబడతారు అనేది మన భారతదేశంలో అటువంటి జరిగింది ఆల్రెడీ. ఈ మధ్యలో మనం చూస్తే కనుక మీటూ ఉద్యమం కానీ లేదా శబరిమల ఆలయానికి సంబంధించినటువంటి నిరసనలు కానీ, సో ఇవన్నీ కూడా మన భారతదేశం మహిళలలో వస్తున్నటువంటి సో అణచివేయబడినటువంటి విధానాలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి నిరసనలు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో ఇప్పుడు చదువు దానితో పాటు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి. సో మన భారతదేశంలో మహిళలు ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం ఆర్థికంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ పరిణామంలో మహిళలకు సరైనటువంటి అవకాశాలు రావట్లేదు. ఏ విధంగా, ఏ విధంగా అంటే సో చూద్దాం అది ఏ విధంగా అనేది. సో ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు మహిళలకు జరిగినటువంటి సానుకూల అంశాలు ఏందో మనం ఒకసారి పరిశీలిద్దాం. మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళలకు చదువు పట్ల మహిళలకు పురుషులకు మధ్య ఉన్నటువంటి అసమానత తగ్గుతుంది. అదే విధంగా అంటే ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే 2011-12 ఈ సర్వే ప్రకారం మన భారతదేశంలో 15-18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి సో బాలికలు అందులో 70% మంది సో చదువుకుంటున్నారు. అదే బాలురు బాయ్స్ తీసుకుంటే కనుక 75% ఉన్నారు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ గ్రోత్. దానితోపాటు మన 2018 ప్రకటించినటువంటి సిబిఎస్ఈ పరీక్ష ఫలితాలలో 88% మంది మహిళలు బాలికలు ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది, 78% బాయ్స్ ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. అంటే ఇక్కడి వరకు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో బాలికలు కూడా చదువులో ముందంజలో ఉన్నారు. కాకపోతే బాలికలు చదువులో ఇంత ముందంజంలో ఉన్నప్పటికీ వారికి జాబ్ విషయంలో కానీ లేదా సమాజంలో కానీ సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అని ఈ ఆర్టికల్లో చెప్తుంది. ఏ విధంగానో చూద్దాం. సో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళ డేటా ప్రకారం, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వీళ్ళ యొక్క డేటా ప్రకారము, సో మహిళల యొక్క చదువు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. ఇది ఒక యూ షేప్ తీసుకుంటుంది. ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి చదువు లేని మహిళలు, ఇల్లిటరేట్ ఉమెన్, వాళ్ళకి ఈజీగానే వర్క్ దొరుకుతుంది. అంటే అగ్రికల్చర్ లేబర్ గాను సో వేరే ఏదైనా సరే. అలానే ఎవరైతే కనుక ఉమెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ చదువుకుంటున్నారో, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్, వాళ్ళకి మళ్ళీ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్లకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు దొరకట్లేదు. అలా అని చెప్పేసి వాళ్ళు కూలీలుగా వెళ్ళలేకపోతున్నారు. అదే వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళిన కొద్ది మళ్ళీ వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సో ఈ విధమైనటువంటి సో ఒక ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి మన భారతీయ మహిళలకు సంఘటిత రంగంలో ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతున్నాయి చూద్దాం. అసంఘటిత రంగానికి సంఘటిత రంగానికి మధ్యలో ఎలాంటి తేడాలున్నాయి చూద్దాం. ఎన్ఎస్ఎస్ఓ డేటా ప్రకారం 25-59 మధ్య వయస్సు ఉన్నటువంటి మహిళలకు 2011-12 సో ఉన్నటువంటి అందరి మహిళలకు 1/3 వంతు మహిళలు అసంఘటిత రంగంలో జాబులు దొరుకుతున్నాయి. అదే సంఘటిత రంగంలోకి వచ్చేసరికి మహిళలకు కేవలం 15% మంది మహిళలకు మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో ఈ విధమైనటువంటి తేడా ఉంది. దానితోపాటు 30-34 వయస్సు మధ్యలో ఉన్నటువంటి మహిళలు శ్రీలంకలో 11% మంది ఒంటరిగా ఉంటే, అదే జపాన్లో ప్రతి 3 మహిళల్లో కూడా 30-34 సంవత్సరాల వయస్సులో కూడా మహిళలు ఒంటరి జీవితమే గడుపుతున్నారు. అంటే వాళ్ళ వివాహం చేసుకోకుండా. అదే మన భారతదేశంలో కేవలం 3% మంది మాత్రమే మహిళలు 30-34 సంవత్సరాల మధ్యలో సో వివాహితులు కాకుండా ఉన్నారు, అవివాహితులుగా ఉన్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే మన భారతదేశంలో మహిళ యొక్క సో కెరీర్లో తన యొక్క ఉపాధిలో ఉపాధి అవకాశాల్లో ప్రోగ్రెస్ అవుతున్నటువంటి క్షమంలో కొన్నిసార్లు మ్యారేజ్ కూడా అడ్డంకిగా వస్తుంది అని చెప్పేసి. పోనీ మహిళలు చదువుకున్నప్పుడు వాళ్ళ చదువు అనేది వాళ్ళ యొక్క మ్యారేజ్ విషయంలో ఏమైనా ఉపయోగపడుతుందా అంటే, మన భారతదేశంలో మ్యారేజ్ విషయంలో చదువుకున్న ఎక్కువ కూడా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మరియు ఆ కుటుంబం యొక్క కులం జాతకాలు ఇవే ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. సో ఇప్పుడు మహిళలకు చదువుకున్న మహిళలకు ఒక విధంగా చూస్తే కనుక జాబ్ ఉద్యోగావకాశాలలో, ఇంకో విషయంలో చూస్తే కనుక వాళ్ళు చదువుకున్నటువంటి చదువు ఉపాధి మ్యారేజ్ విషయంలో కూడా ఉపయోగపడట్లేదు. పోనీ మరి వాళ్ళకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబం యొక్క నిర్ణయాల విషయంలో వాళ్ళకి ఏమైనా మంచి అవకాశం దొరుకుతుందా అంటే అది చూద్దాం. సో అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వీళ్ళ ప్రకారము చదువుకున్నటువంటి మహిళలకు వాళ్ళ ఇంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కూడా వాళ్ళని పెద్దగా సో పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి. మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకంటే రాజకీయ పార్టీలు
ఎప్పుడైతే గనక రాజకీయ పార్టీలకి ఓట్స్ ముఖ్యం, ఆ ఓట్స్ ఒకవేళ ఉమెన్, ఈ ఉమెనే గనక ఒక క్యాస్ట్ అయి ఉంటే గనక రాజకీయ నాయకులు వీళ్ళ ఓట్ల కోసం ప్రయత్నించేవాళ్ళు. ఎందుకు క్యాస్ట్, ఇప్పుడు క్యాస్ట్ ఒక క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఇస్తామంటున్నారో, ఉమెన్ గనక ఒక క్యాస్ట్ అయితే గనక సో రాజకీయ నాయకులు పోరాడేవాళ్ళు. లేదా వాళ్ళొక సామాజిక వర్గమైనా కూడా, ఐ మీన్ అంటే ఆర్థిక వర్గమైనా కూడా వాళ్ళ గురించి పోరాడేవాళ్ళు. కాకపోతే మన రాజకీయ పార్టీలు మహిళలను ప్రత్యేకంగా చూడట్లేదు. మహిళను ఏ విధంగా చూస్తున్నది, వాళ్ళు వాళ్ళ కుటుంబంలోని పురుషులకు కొనసాగింపుగా చూస్తున్నారు. అంటే పురుషులపైన మనము దృష్టి సారిస్తే మహిళల ఓట్లు కూడా మనకే పడతాయి కదా, కాబట్టి వాళ్ళ గురించి ఏ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవట్లేదు. మరి దీనికి సమస్య ఏంది? సమస్య ఏంటంటే పొలిటికల్ పార్టీ షుడ్ ఫిగర్ అవుట్ దట్ ఉమెన్ ఆర్ నాట్ సింప్లీ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ హస్బెండ్స్ అండ్ ఫాదర్స్ అండ్ ఉమెన్ పొలిటికల్ పార్టీ షుడ్ ఫోకస్ ద ఎకనామిక్ అండ్ సోషల్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. సో మహిళలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క భర్తలు, అంటే ఒక మహిళను ఒక వ్యక్తి యొక్క భార్యగా కానీ లేకపోతే ఒక వ్యక్తి యొక్క కూతురుగా కానీ చూడకుండా మహిళలు మహిళలుగానే చూస్తూ వాళ్లకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి హక్కులను, దానితో పాటు సామాజికమైనటువంటి హక్కులను కూడా సో పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే మహిళల యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్, ఏ ఫైట్ ఫర్ ద ఫారెస్ట్. సో మనం ఆల్రెడీ అటవీ హక్కుల చట్టం 2006 గురించి చాలా వీడియోస్లో మనము ఇప్పటికే చర్చించడం జరిగింది. ఈ ఎడిటోరియల్లో ఏం చెప్తున్నారంటే అడవుల్ని పరిరక్షించే విషయంలో, ఓకే, మనం వన్యప్రాణుల్ని సంరక్షించాలి, దానితో పాటు అడవుల్లో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క హక్కులను కూడా మనం పరిరక్షించాలి. మరి మనం ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి, ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలంటే కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ వివాదం అంతా ఏంటంటే, సో మొన్న ఫిబ్రవరి 28 సుప్రీంకోర్టు తన అంతకుముందు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వడం జరిగింది. ఏ చట్టం గురించి? ఇది షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ చట్టం ప్రకారము అడవులలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు, ఒకవేళ వాళ్ళు అడవుల్లో ఉండడానికి అర్హులు కాదు అనే నిర్ణయానికి వచ్చినట్టయితే గనక వాళ్ళని అడవుల్లోకి నుంచి పంపించేయాలని సుప్రీంకోర్టు మొదటగా జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క ప్రక్రియ సరిగా జరగట్లేదని చెప్పేసి ఆ ప్రక్రియ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇస్తూ రాష్ట్రాలకు ఏం చెప్పిందంటే, సో ఎవరికైతే గనక అడవులలో హక్కులు సో మీరు ఇవ్వట్లేదో, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళ యొక్క అభ్యర్థన పత్రం ఎందుకు తిరస్కరిస్తున్నారో వాళ్ళకి సరైనటువంటి జవాబు చెప్పాలి అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనం అనుకుందాం. కాకపోతే అసలు ఈ సమస్యను ఏ విధంగా చూడాలి? వైల్డ్ లైఫ్ గ్రూప్స్, వన్యప్రాణి సంరక్షణ గ్రూప్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఈ అటవీ హక్కుల చట్టం వల్ల షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అటవీ భూమిలపైన హక్కులు ఇవ్వడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. సో దాంతోపాటు అడవి భాగం అనేది ఫ్రాగ్మెంటేషన్, అంటే చీలిపోతుంది. అటవీ భాగం అంటే ఒక 10 ఎకరాలు ఉన్నది, కాస్త అతనికి 3 కొడుకులు ఉంటే ఈ 10 ఎకరాలు కాస్త మనిషికి ఒక 3 ఎకరాలు, ఈ విధంగా చీలిపోతుంది. కాబట్టి సో అటవీలలోకి ఎవరిని అనుమతించొద్దు అని కొడుతున్నారు. హ్యూమన్ రైట్స్ ఏమడుగుతున్నారంటే, అసలు ఈ యొక్క ఆదివాసీ తెగలు ఉండడం వల్ల ఎక్కడ కూడా అటవీ ధ్వంసమవుతున్నట్టు కానీ లేదా అడవులు పాడవుతున్నట్టు కానీ అటవులు కొట్టేస్తున్నట్టు కానీ ఏ విధమైనటువంటి ప్రూఫ్ లేదని వీళ్ళు అంటున్నారు. కాబట్టి అసలు మనం ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలి, ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలంటే ప్రభుత్వం ఒక మైనింగ్ గురించి కానీ ఒక ఫ్యాక్టరీల గురించి కానీ ఎక్కడైతే గనక అటవీ భూమిని బదలాయిస్తుందో దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. రీసెంట్గా చూస్తే గనక ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే, అడవుల్లో ఉన్నటువంటి అన్ని రక్షిత ప్రదేశాలను కూడా సో టైగర్ హ్యాబిటేట్స్, టైగర్ నివాస ప్రాంతాలుగా గుర్తించండి అన్నది. ఎందుకు అలా చెప్పింది? ఎప్పుడైతే గనక ఒక ప్రాంతం ఏ అనే దాన్ని టైగర్ నివాస ప్రాంతంగా గుర్తించినమో అప్పుడు ఈ ఏ ప్రాంతం అనేది అటవీ హక్కుల చట్టం పరిధిలోకి రాదు. అంటే అప్పుడు ఇక్కడ నుండి ప్రజల్ని ఈజీగా సో తరిమివేయచ్చు. ఇది ప్రభుత్వం యొక్క ఒక ప్లాన్ అన్నమాట. దాంతోపాటు 2012 ఈ విధమైనటువంటి సో పులుల యొక్క నివాస ప్రాంతాలు, దానిని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దీని పరిధి నుంచి తీసివేయడం జరిగింది. దీని పరిధి నుంచి తీసివేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూమిని ఈజీగా సో బదలాయించవచ్చు. ఈ విధంగా సో ప్రభుత్వము కొన్ని రకాల చర్యల ద్వారా ఆదివాసుల్ని అడవుల నుంచి ఈజీగా వెళ్లగొట్టే విధంగా కొన్ని రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. జనవరిలో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ క్యాన్సల్డ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్, ఓకే, అంటే సామూహిక రకమైనటువంటి అటవీ హక్కులని కూడా రద్దు చేయడం జరిగింది.
ఆదివాసీల నుంచి. మరి వాళ్లకు ఉన్నటువంటి అటవీ హక్కుల్ని రద్దు చేసి ఆ భూమిని ఎవరికిచ్చింది? ఆ భూమికి. సో బొగ్గు మైనింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా భూములు బదలాయింపు జరగడాన్ని మనం అడ్డుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఈ విధంగా అసలు చెప్పాలంటే అటవీ భూమిని సరిగ్గా రక్షించేది ఎవరు? అడవుల్లో ఉండేటటువంటి ఆదివాసీ తెగలు మాత్రమే. దానితో పాటు ఈ అటవీ హక్కుల చట్టం ఇంకేం చెప్తుందంటే, మనం అటవుల్లో క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ అంటే ఎక్కడనైతే గనక సో ఈ యొక్క వన్యప్రాణులు ఉంటాయో, నివసిస్తాయో, ఎక్కువ సంఖ్యలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అంటారు, CWH. అట్లాంటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ఎలాంటి నివాస యోగ్యమైనటువంటి చర్యలు లేకుండా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సో అటవీ తెగల్ని వాళ్ళు పంపించేయాలి అని చెప్తున్నారు. కాకపోతే ఈ చట్టం ప్రకారం ఇట్లాంటి ప్రాంతాలను గుర్తింపు కూడా జరగలేదు. అది కూడా గుర్తింపు జరగాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. ఈ విధంగా సో మనకు సమ్మరీ ఏంటంటే, సో మనం అటవీని సంరక్షించే అనే పేరుతో చాలా అన్యాయానికి గురవుతున్నటువంటి, తరతరాల నుంచి అన్యాయానికి గురవుతున్నటువంటి తెగలను అడవి నుంచి పంపించకూడదు. దానితో పాటు వాళ్ళ యొక్క హక్కులను రక్షిస్తూ ఈ యొక్క అడవి భూముల్ని పెద్ద పెద్ద కంపెనీలకు బదలాయింపు జరగకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్, ట్యాక్లింగ్ చైల్డ్ మాల్న్యూట్రిషన్. మన భారతదేశంలో సో చిన్నపిల్లలకు ఉన్నటువంటి పౌష్టికాహార లోపాన్ని ఎలా పరిష్కరించాలని చెప్తున్నారు. దీనికి సమస్య ఒకటే ఏంటంటే, జిల్లా స్థాయిలో మనకు సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. సో అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, దీని ప్రకారం మన భారతదేశంలోని చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం అనేది తగ్గుతుంది. సో ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి అంశం. మనం ఇప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి? దేనిపైన ఫోకస్ చేయాలంటే, ఎవరైతే గనక ప్రెగ్నెంట్ మదర్ ఉంటుందో, సో ఎవరైతే గనక పాలిచ్చేటటువంటి తల్లి ఉంటుందో, వాళ్ళకి సరైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యూనిసెఫ్ డేటా ప్రకారము మన భారతదేశంలో 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారుల్లో 38% సరిగా సో వాళ్ళకి గ్రోత్ అనేది సరిగా లేదు. వాళ్ళ యొక్క అభివృద్ధి, శారీరక అభివృద్ధి అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంది, ఎదుగుదల సరిగా లేదు అని చెప్తున్నారు. సో ఈ సమస్యను మనం పరిష్కరించాలి. ఇది ఎక్కువ ఏ రాష్ట్రాలలో ఉంది అంటే, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఉంది. ఈ రాష్ట్రాలలో ఏ జిల్లాలో ఉంది పరిశీలించి, ఆ జిల్లాలోని ఏ తాలూకాలో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందో పరిశీలించి అక్కడి అంగన్వాడీలలో మనం సరైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకు సరైనటువంటి పౌష్టికాహారం ఇస్తే దీన్ని మనం ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దానితో పాటు మహిళలు ఎప్పుడైతే గనక గర్భం దాల్చుతారో, అక్కడి నుంచి మహిళ తను డెలివరీ, ఓకే, తన యొక్క ప్రసవం అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఆరోగ్య రక్షణ అనేది సో చాలా పకడ్బందీగా తీసుకోవాలి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో మహిళల్లో కానీ భారతదేశ ప్రజల్లో కానీ సో హైజన్, శానిటేషన్ అంటే సురక్షితమైనటువంటి అలవాట్లు, దాంతోపాటు సో మన యొక్క ఎన్విరాన్మెంట్, మన యొక్క చుట్టు పరిసర ప్రాంతాలు కూడా పారిశుద్ధ్యంగా ఉండే విధంగా, మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్, సో మనం స్వచ్ఛ భారత్ మిషన్ కూడా చేస్తున్నాం. ఇలాంటి విషయాల ద్వారా మనము సో శానిటేషన్, పారిశుద్ధ్యాన్ని ఎంకరేజ్ చేయాలి. దానితో పాటు మహిళల యొక్క చదువును ఎంకరేజ్ చేయాలి. దాని ద్వారా మహిళలు స్వతంత్రంగా ఆలోచించగలిగి వాళ్ళకు సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క పిల్లలకి సరైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా ఇవ్వగలుగుతారు. దాంతోపాటు మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, సో నగదు బదిలీ, ఈ నగదు బదిలీ పథకం అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనుంది, అంటే కనీస ఆదాయం, సార్వత్రిక కనీస ఆదాయం. ఈ పథకంలో భాగంగా కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సగటున ఇంత నగదు బదిలీ చేయాలనుకుంటుంది. అట్లాంటి నగదు కూడా ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు చేసినట్టయితే ఆ మహిళలు తమ యొక్క పిల్లల యొక్క చదువు పైన, ఆరోగ్యం పైన దాన్ని వాళ్ళు ఖర్చు చేసే విషయం ఉంటుంది. కాబట్టి దీనికి మొత్తం సొల్యూషన్ ఏంటంటే, మన ప్రభుత్వము సో డెడికేటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని మెయింటైన్ చేస్తూ ఒక రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని అంటే ఒక అధికార యంత్రాంగాన్ని పటిష్టపరిచినట్టయితే గనక ప్రభుత్వం యొక్క అన్ని పథకాలు కూడా సో గ్రాస్ రూట్ లెవెల్ కింది స్థాయిలోకి వెళ్ళి మనం సో సరైనటువంటి ఫలితాలను చూడవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, జాతీయ వార్తలు చూద్దాం స్టూడెంట్స్. సుప్రీంకోర్టు ప్రెసెస్ ఫర్ కాంప్రమైజ్ ఇన్ అయోధ్య. అయోధ్య భూమివాదంలో సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీకెవరైనా మేము ఒకవేళ మధ్యవర్తిత్వాన్ని గనక
చేయాలని అనుకుంటే గనక మీరు ఎవరిని మధ్యవర్తులుగా ఉండాలనుకుంటారో మీరు నియమించుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అసలు ఈ వివాదం దేని గురించి అంటే, అయోధ్యలో ఉన్నటువంటి ఆ భూమి రామజన్మభూమికి సంబంధించిందా, బాబరీ మసీద్కి సంబంధించిందా అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి పిటిషన్ అభ్యర్థన. సుప్రీంకోర్టు రిజర్వ్డ్ ఆన్ వెదర్ టు సెండ్ ద డిస్ప్యూట్ టు మీడియేషన్ ఆర్ నాట్, మరి ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపించాలా లేదా అనేది సుప్రీంకోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. దా తీర్పును రిజర్వ్ లో పెట్టడం జరిగింది. ఒకవేళ సుప్రీంకోర్టు దాన్ని మధ్యవర్తిత్వానికి పంపిస్తే గనక ఇరు వర్గాల నుంచి గనక ఆ మధ్యవర్తిత్వంలో ఎవరుండాలని చెప్పేసి ఇరు వర్గాలు వాళ్ళ యొక్క పేర్లను ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, అది బాబర్ గట్టిచ్చాడా అక్బర్ గట్టిచ్చాడా అవన్నీ మాకు సంబంధం లేదు, ఇప్పుడు అది కేవలం భూమి ఆస్తి వివాదం కాదు, అది రెండు మతాల మధ్య ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీన్ని మేము మధ్యవర్తిత్వం ద్వారా గనక సాధ్యమైనంత మటుకు పరిష్కరిస్తామని చెప్పింది. ఈ యొక్క రామజన్మభూమి బాబరీ మసీద్ విషయంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఏ భూమి అయితే గనక వివాదాస్పదంగా ఉందో ఆ భూమిని మూడు భాగాలుగా పంచండి, ఎవరి మధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అకారా, రామ్ లల్లా అంటే గనక వీళ్ళు రామున్ టెంపుల్ తరపున వాదిస్తున్నటువంటి హిందూ మహాసభ, నిర్మోహి అకారా అంటే ఇది ఒక రకమైనటువంటి శాఖ, ఈ శాఖ ఎక్కువ వైష్ణవ మతాన్ని ఫాలో అవుతుంది, ఇది స్వామి రామానంద యొక్క శిష్యులు వీళ్ళు, మీరు హిస్టరీలో చదువుతున్నారు రామానంద అని చెప్పేసి, మధ్యయుగ భారతదేశంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమాలు అక్కడ, సున్నీ వక్ఫ్ బోర్డు, ఇది ముస్లిం వక్ఫ్ బోర్డు, వీళ్ళ ముగ్గురికి పంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులపైన స్టే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2017లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టు బయట ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి అని, అది సెటిల్ అవ్వలేదు. దానితోనే సుప్రీంకోర్టు దీనిపైన వాదోపవాదాలు వినడానికి ఒప్పుకొని ఇప్పుడు వాదోపవాదాలు వింటుంది. నెక్స్ట్, గార్డ్ అగనెస్ట్ మిస్యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టోల్డ్ అంటే, సుప్రీంకోర్టు మనం మీకు చెప్పిన స్టూడెంట్స్ ట్విట్టర్ వాళ్ళని పిలిచి, ఎన్నికలు సమీపిస్తున్న ఈ విషయంలో మీ యొక్క సామాజిక మాధ్యమాలలో ఎట్లాంటి హింసాయుతమైనటువంటి సమాచారం వెళ్లకుండా మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. అదే విషయం ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాలు ఎట్టి పరిస్థితులలో కూడా మన భారతదేశం యొక్క ఎన్నికల వ్యవస్థలో జోక్యం ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పార్లమెంట్ ఇది చెప్పింది ఎవరండి, పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి చైర్మన్ ఎవరు స్టూడెంట్స్, అనురాగ్ ఠాకూర్, పార్లమెంటరీ కమిటీస్. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, మన ఇండియన్ పార్లమెంట్లో ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్? క్వశ్చన్ వన్స్ అగైన్, ఇండియన్ పార్లమెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని, హౌ మెనీ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. దానితోపాటు ఫేస్బుక్లో, దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేక్ అకౌంట్లు, నకిలీ ఖాతాలు వీటిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి భారత ప్రభుత్వం కోరడం జరిగింది. నెక్స్ట్, మినిస్ట్రీ ప్లగ్స్ లూప్ హోల్స్ దట్ అలౌడ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇంపోర్ట్ అంటే, భారతదేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏమనంటే, మన భారతదేశానికి ప్లాస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యర్థాలు ఎలాంటివి కూడా దిగుమతి చేసుకోకూడదు అని. అంటే ఎన్ని రోజులు దిగుమతి చేసుకునే వాళ్ళు అంటే, దిగుమతి చేసుకునే వాళ్ళు ఎవరు మాత్రమే దిగుమతి చేసుకునే వాళ్ళు? సెజ్ వాళ్ళకు అధికారం ఉండేది, అంటే ప్రత్యేక ఆర్థిక మండలి వాళ్ళకి అధికారం ఉండేది దిగుమతి చేసుకోవడానికి. వీళ్ళు ప్లాస్టిక్ను దిగుమతి చేసుకుని ఏం చేస్తారు స్టూడెంట్స్? రీసైకిల్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు వేరే దేశాల నుంచి ప్లాస్టిక్ను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే 13 మిలియన్ టన్ల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది, కేవలం 4 మిలియన్ల టన్స్ మాత్రమే రీసైకిల్ అవుతుంది, ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పింది. మన భారతదేశంలో యావరేజ్ పర్ క్యాపిట తలసరిగా ప్లాస్టిక్ వినియోగం ఎంత ఉందంటే 11 కేజీ ఉంది, అదే ప్రపంచవ్యాప్తంగా ఇది 28 కిలోలు ఉంది స్టూడెంట్స్. దాంతోపాటు భారతదేశ ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అవార్డులు ఇవ్వడం జరిగింది. క్లీన్ సిటీ ఇండోర్ను చాలా శుద్ధమైనటువంటి క్లీన్ సిటీగా గుర్తించడం జరిగింది. ది అవార్డులు ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇందులో భాగంగా ఈసారి క్లీన్ సిటీ అవార్డు దేనికి వచ్చింది స్టూడెంట్స్? ఇండోర్కు రావడం జరిగింది. ఈ ర్యాంకింగ్లు మనం చూసే ముందు, ఈ అవార్డులు ఇచ్చే ముందు రాష్ట్రపతి ఏమన్నారంటే, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన యొక్క సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైన ఉంది. దానితో పాటు ఈ పరిశుభ్రత అనేది ఇది సస్టైనబుల్, అంటే ప్రతిరోజు ఉండాల్సినటువంటిది, ఏదో ఒక స్వచ్ఛ భారత్ ఒకరోజు చేశాం కదా అని వదిలిపెట్టాల్సింది కాకుండా సుస్థిరంగా ఉండాలి ఈ పరిశుభ్రత అనేది.
సో ఈ పరిశుభ్రత ర్యాంకింగ్ లో ఇండోర్కు ఫస్ట్ ర్యాంక్, దాని తర్వాత అంబికాపూర్ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అంబికాపూర్కు సెకండ్ ర్యాంక్, మైసూర్కి థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. ఇవి మిగతా కేటగిరీస్. క్లీనెస్ట్ స్మాల్ సిటీ న్యూఢిల్లీకి, బెస్ట్ గంగా టౌన్ అనేది ఉత్తరాఖండ్లోని గౌచార్కి, దాంతోపాటు బిగ్ సిటీలో క్లీనెస్ట్ సిటీ అహ్మదాబాద్కి, ఫాస్టెస్ట్ మూవింగ్ బిగ్ సిటీ రాయ్పూర్, ఫాస్టెస్ట్ మూవింగ్ మీడియం సిటీగా మథుర అండ్ వృందావన్కి, క్లీనెస్ట్ మీడియం సిటీగా ఉజ్జయిన్కి ఈ యొక్క కేటగిరీలో అవార్డులు రావడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం 7 మార్చిని జన్ ఔషధి దివస్గా ప్రకటించడం జరిగింది. అసలు ఈ జన్ ఔషధి స్కీమ్ అంటే ఏంది స్టూడెంట్స్, అంటే భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ధరలో ఔషధాలను అందించడమే ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మందు అంటే మెడిసిన్స్ మందులు అనేవి రెండు రకాలు ఉంటాయి స్టూడెంట్స్, బ్రాండెడ్ మెడిసిన్, జెనరిక్ మెడిసిన్స్. జెనరిక్ మెడిసిన్స్ యొక్క కాస్ట్ అనేది, ధర అనేది చాలా తక్కువ ఉంటుంది బ్రాండెడ్ మెడిసిన్తో కంపేర్ చేస్తే, కాకపోతే రెండు మెడిసిన్ యొక్క ప్రభావం సేమ్గా ఉంటుంది. భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాస్ట్లీగా ఉండే బ్రాండెడ్ మెడిసిన్ బదులు ఈ జెనరిక్ మెడిసిన్ను ప్రజలు వాడే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ పథకాన్ని సో ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలో ఈ పథకం ద్వారా 10 నుంచి 15 లక్షల మంది దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికీ మన భారతదేశ ప్రజలకు సో సేవ్ అయినటువంటి మొత్తం, ఆదా అయినటువంటి మొత్తం 1000 కోట్లు. ఈ జెనరిక్ మెడిసిన్స్ యొక్క మార్కెట్ విలువ ఎంత ఉందంటే 50% నుండి 90% మటుకి ఆ యొక్క వ్యాధి కేటగిరీని బట్టి. నెక్స్ట్, నీతి ఆయోగ్ హోల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంప్లిమెంటింగ్ SDGs ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఏవైతే గనక చాలా ముందంజలో ఉన్నాయో కొన్ని జిల్లాలు, వాటికి అంటే దే విషయంలో ముందంజ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDG, వీటిని అమలు చేసే క్రమంలో ముందంజలో ఉన్నటువంటి జిల్లాకు సో ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ ముందంజలో ఉన్నటువంటి జిల్లా ఏంది స్టూడెంట్స్, హైలాకండి, అస్సాం. సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో మరియు ఫ్రెంచ్ అంతరిక్ష కేంద్రం, ఈ రెండు అంతరిక్ష కేంద్రాలు కూడా సముద్ర జలాలపైన నిఘూ వ్యవస్థ గురించి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సముద్ర జలాల్లో నిఘూ వ్యవస్థను పెంపొందించుకోవడం చెప్పేసి ఈ రెండు వ్యవస్థలు కూడా, ఈ రెండు అంతరిక్ష సంస్థలు కూడా సో శాటిలైట్స్, ఉపగ్రహాలను ప్రయోగిద్దామని చెప్పేసి సో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల భారత్ హిందూ మహాసముద్రం పైన, దానితోపాటు సో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి షిప్ మూమెంట్, ఓడల యొక్క కదలికల పైన, దాంతోపాటు ఫ్రాన్స్ యొక్క రీయూనియన్ ఐలాండ్స్ దీవులు, వీటిపైన కూడా నిఘూని పెంచొచ్చు అని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం. దీనికన్నా ముందు భారత్ ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యంతో మేగా ట్రాపిక్స్ 2011లో, సరల్ ఆల్టికా 2013లో కూడా ప్రయోగించడం జరిగింది. ఈ ఉపగ్రహాల ప్రయోగం అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మన ఫ్రెంచ్ అండ్ భారతదేశ ప్రభుత్వం అనుకుంటున్న ఉపగ్రహ ప్రయోగం అయిపోయిన తర్వాత దానికి సపోర్టుగా ఓషన్ శాట్ 3 ఆర్గోస్ మిషన్ 2020లో కూడా మనం ప్రయోగించబోతున్నాం. నెక్స్ట్ న్యూస్, జపాన్ స్పేస్ ఏజెన్సీ మరియు టొయోటో, ఈ రెండు కూడా మూన్కు సంబంధించి అంటే చంద్రుని పైనకి వెళ్లేటువంటి మిషన్ విషయంలో కూడా సో ఒక జాయింట్ వెంచర్, సో జాయింట్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ ప్రభుత్వం యొక్క సో మిషన్ 9 విషయాల్లో 9 సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించింది ఎవరంటే గనక ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్, అంటే ప్రధానమంత్రికి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో సలహాలు ఇచ్చేటటువంటి కౌన్సిల్ ఒక 9 రంగాలని ఎంపిక చేసుకుని దానిపైన కృషి చేయడానికని చెప్పేసి సో వాటిని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ 9 రంగాలు ఇవే స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 9 మిషన్లు కూడా మీకు ఐడియా ఉండాలి. నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, అంటే వివిధ భాషల్ని సో ట్రాన్స్లేట్ చేయడం, దీనివల్ల ఒక భాషలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఇంకో భాషలోకి ఈజీగా వస్తుంది, దానివల్ల ఇంగ్లీష్ అనేది అడ్డంకిగా ఉండకుండా రీసెర్చ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటర్స్, కృత్రిమ మేధస్సు, నేషనల్ బయోడైవర్సిటీ మిషన్, జీవ వైవిధ్య మిషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం, బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్, మన మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విధంలో సైన్స్ ఏ విధంగా, వేస్ట్ టు వెల్త్ అంటే సో వ్యర్థం నుండి సంపద ఏ విధంగా సృష్టించవచ్చు, డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్, సముద్ర జలాల యొక్క సో అన్వేషణ, దానితోపాటు అగ్ని, ఇవన్నీ కూడా 9 మిషన్స్, వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానితోపాటు ఫైనల్గా స్టూడెంట్స్ క్విజ్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని విషయాల్లో దాంతోపాటు కొన్ని అడిషనల్ విషయాల మీద క్విజ్, దీనికి ఆన్సర్స్ మీరు కమెంట్ రూపంలో చెప్పండి. హూ ఇస్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ప్రభుత్వానికి ప్రధాన సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు? నెక్స్ట్,
నేపి ద డే ఆఫ్ సైలెన్స్ ఫాలోడ్ బై విచ్ కంట్రీ, ఏ కంట్రీ అనేది ఈ యొక్క ఈరోజు మొత్తం వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏ కంట్రీ ఫాలో అవుతుంది దాన్ని. నెక్స్ట్ గహీర్ మాతా బీచ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది. దాని తర్వాత సో ఫార్ హౌ మెనీ కంట్రీస్ ల్యాండెడ్ ఆన్ మూన్, ఇప్పటి వరకు చంద్రుని పైన సో అడుగుపెట్టినటువంటి దేశాలు లేదా వాళ్ళ యొక్క స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళ యొక్క అంతరిక్ష నౌకను పంపినటువంటి దేశాలు ఎన్ని. దాని తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్ యొక్క అంతరిక్ష సంస్థ పేరేంది, ఇండియా యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఇస్రో, అమెరికా నాసా, అలానే ఫ్రెంచ్ దాని పేరేంది. దాని తర్వాత హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్రేమ్డ్ బై యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి మండలి అభివృద్ధి పథకం అనేది, సో ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఎంచుకుంది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అనేది ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. సో ఇవన్నీ స్టూడెంట్స్ మనం డిస్కస్ చేసింది. ఈ వీడియో కనుక మీ ప్రిపరేషన్లో ఏ విధంగా ఉపయోగపడ్డా దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి, దీన్ని షేర్ చేయండి, దాని ద్వారా ఎక్కువ మంది చూస్తుంటారు. ఇలా ఎక్కువ మంది చూడడం వల్ల నేను ఇంకా ఫర్దర్గా హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో పెట్టడం జరుగుతుంది. సో దీని ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి స్టూడెంట్స్. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ తెలుగులో ఉండదు ఇంత రెగ్యులర్గా. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సో ప్రిపరేషన్ అనేది సో ఎఫెక్టివ్గా ఉండండి. సో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లీజ్ ఆన్సర్ టు ద క్విజ్ ఇన్ కమెంట్ సెక్షన్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.